మామూలు రాయి కూడా ఓ నేర్పరైన శిల్పి చేతిలో పడితే శిల్పంలా మారి జీవం పోసుకుంటుంది. ఇక్కడ కనిపిస్తున్న బొమ్మలన్నింటిలోనూ జీవకళ ఉట్టిపడుతున్నట్టుగా లేదు, కానీ ఒక్కటే తేడా, ఇవేమీ రాతి శిల్పాలు కాదు, కలపతో చెక్కిన కళాత్మక బొమ్మలు ఇవి. ఈ ఆధునిక కాలంలో ఇంకా చేతి వృత్తిని నమ్ముకొని ఉన్నవారు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నారా? ఇలా ఒకరిద్దరు కాదండి, ఏకంగా ఓ ఊరు ఊరంతా ఈ కళనే నమ్ముకొని జీవిస్తున్నారు. అదే తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని మాధవమాల గ్రామం. మాధవమాల గ్రామంలో దాదాపు 300 కుటుంబాలు ఉన్నాయి. 20ల్లో ఉన్న యువకుడి నుంచి 80ల్లో ఉన్న పెద్దవారి దాకా అందరి వృత్తి కలపకు కళ తీసుకురావడమే. అంతటి నైపుణ్యవంతులు వీరంతా. తరతరాల నుంచి వస్తున్న ఈ చేతి వృత్తితో వీరిలో కొందరు రాష్ట్ర జాతీయ స్థాయిలోనూ గుర్తింపు పొందారు. వీరి చేయి పడితే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, విఘ్నాలు తొలగించే వినాయకుడు, ఇలా ఏ దేవతామూర్తి విగ్రహం చూసినా చాలా అద్భుతంగా తయారవుతాయి. అంతేకాదండోయ్, ఇంటి ద్వారబంధాలు, డెకరేషన్లో వినియోగించేందుకు కొన్ని పక్షుల బొమ్మలు, ఇలా అన్నీ వీరి చేతి నుంచి జాలువారిన కళా నైపుణ్యానికి నిదర్శనాలే. తమిళనాడు రాష్ట్రం పెరియపాళ్యం నుంచి తమ పూర్వీకులు వలస వచ్చారని, అప్పట్లో వారు వేళ్ల బొమ్మలు చేసేవారని, ఆ తర్వాత స్థపతి కొలత ఆధారంగా బొమ్మల తయారీ చేస్తూ వచ్చామంటున్నారు. తమ పిల్లలకు కూడా ఈ విద్య నేర్పించామని, ఎన్ని మిషనరీలు వచ్చినా సరే చేతి వృత్తికి అవేమీ సాటి రావంటున్నారు. మా నాన్నతరానికి కొంచెం బాగుండేది, ఇప్పుడు మా తరంకి వచ్చేటప్పటికి టెక్నాలజీ పెరిగింది. ఇండియా వైడ్ ఇతర దేశాలు, అన్ని దేశాల్లో మన సెల్ ఫోన్లు చూడడం, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలా అనేది ముందుకి మా ఒక టాలెంట్ మీద మేము దీనికి ఎంతో దూరం తీసుకుపోయాము. దీన్ని కానీ ఒక బ్యాడ్ లక్ ఏంటంటే, మాకు ఈ చైనా వాళ్ళు అనేది ఒక మిషన్ ఫస్ట్ కనిపెట్టి వదిలారు, డోర్ కార్వింగ్ అనేసి. సరే వదిలేరు కదా, దాంట్లో మనం అభివృద్ధి అవ్వచ్చు అని మా వాళ్ళు కొంతమంది తీసి పెడితే 2000 రూపాయలు చెక్కేది 700కి పడిపోయింది. ఈ మిషన్స్ వస్తుంటాయి పోతుంటాయి, మనం చేసే పని మిషన్ చేయకూడదు అనేది ఒక ఏం పెట్టుకొని, ఇప్పుడు కొత్త మోడల్స్ అంతా చేస్తూ మిషన్ చేసేటప్పటికి మేము మారిపోతున్నాం. అవి చెక్కుతూ ఉంటాయి నైట్ పొగులు, మేము దానికి పోటీ పడిపోస్తున్నాం. కానీ ఈ భగవంతుడు ఈ కళను ఇచ్చిన దానికి ఎన్ని తరాలైనా సరే దీంట్లోనే ఉండాలని మా కోరిక. మిషన్ ఎత్తుకొచ్చేదంటే ఫేస్ వాల్యూ లేదు, డిజైన్ సకరంగా లేదు, ఒక పిండి బొమ్మ మార్గం అయిపోయింది. కానీ దానికి దీనికి ఎంతో తేడా ఉంది. మనం ఎదుర్కొంటూ మన బొమ్మలకి చేతి పనికి వస్తున్నారో, దానికి ఎక్కువ పోవడంలా ఎవరో అవసరం అనుకున్న వాళ్ళు చేసుకుని పోతున్నారు. ఆయన మళ్ళీ చేయబెట్టాలి, దాంట్లో చెక్కి మళ్ళీ ముఖం రెడీ చేసి గేర్లు గేలు కొట్టని చేస్తే అంత నైపుణ్యం రావడంలా. మనం ఫస్ట్ నుంచి చేసేయచ్చు, స్టార్టింగ్ నుంచి డ్రాయింగ్ రాసుకుంటూ చెక్కుంటూ వచ్చేస్తే ఆ కళ బయట వస్తుంది, 100% వస్తుంది. మిషన్ ఏంటంటే డై అంటే ఇప్పుడు ప్రింట్ రాసి పెట్టేస్తాడు, ఆపండం అని రాదు. మనం అప్పుడు గుడ్డ చెక్తామట, డాపండ్ ఆన్ చేయగలుగుతాం. అది అప్పుడు ఆన్ చేయదు, షాపింగ్ చెక్తుంది సదరంగా. మనం మెలకోలు చెక్తాం, ఏలు ఇటు తిప్పు చెక్తాం, ఆ తిప్పు చెక్కలేదు, అది స్ట్రైట్గా ఉంటుంది. ఇట అట్లా ఎంతో ఉండదు, దాంట్లో డిఫరెంట్ మాకు మిషన్కి ఎంతో డిఫరెంట్ ఉండదు. ప్రభుత్వం తమ కళను గుర్తించి కాస్త ప్రోత్సాహం అందించాలని ఈ మాధవమాల కళాకారులు కోరుతున్నారు. 83 సంవత్సరాల వయసు, నేను గత 65 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. మిషన్లు వచ్చేసినాయి కాబట్టి చాలామంది ఈ వర్క్ని విరమించి వేరే వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు. ఉన్న వాళ్ళకి పనులు దొరకడం లేదు, కష్టసాధ్యంగా ఉన్నది. ఇది గవర్నమెంట్ ఆలోచించి ఏదో సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. We'll be right back.
ఉంటుంది.